ఇప్పుడు ఎవరినైనా పదిహేను నుంచి పదిహేను రోజుల నుంచి అందరిని ఆశ్రయిస్తున్నాం మానవ తరంప్రదం ఉన్న వాళ్ళకు నిజంగా పాప అయ్యో పాపం అనుకున్న వాళ్ళు స్పందిస్తున్నారు వస్తున్నారు మొన్న మీరు వచ్చారు ఎంతో గొప్పగా అరే నేను కూడా ఈ కుటుంబం నుంచే వచ్చా కదా నేను కూడా ఒక పేదరికం నుంచి వచ్చిన కాబట్టి వీళ్ళకు మీ మీ వంతున వీళ్ళకు బియ్యం బస్తాలు ఇప్పించారు అదే తిన్నారు వీళ్ళు వాళ్ళు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఆ మేడం వచ్చింది టీవీ మేడం వచ్చింది మాకు అన్నం తినిపి బియ్యం తినిపి బియ్యం ఇప్పించింది అరవేలు పెట్టి అది ఇది అన్నారు వాళ్ళు ఎంత వాళ్ళ కడుపు కన్నం తినేటోళ్ళు మర్చిపోరండి వీళ్ళు గిరిజన బిడ్డలు ఎప్పుడైనా సరే మీరు అందుకే రాజకీయాల్లో కూడా గిరిజన బిడ్డలను ఎందుకు నమ్ముతారంటే ఎప్పుడైనా గిరిజన బిడ్డలు నమ్మితే మోసం చెయ్యరు ఒక్కసారి మాటిస్తే వాళ్ళు మ చచ్చిపోతారేమో కానీ వాళ్ళు మడమ తిప్పరు ఎందుకంటే అట్లాంటి గిరిజన బిడ్డలు ఈరోజు మిమ్మల్ని ఇంత కడుపులో పెట్టి చూసుకుంటారు అదే మీ మీరు ఎంత ప్రేమ అయితే మళ్ళీ ఇందుకు ఇక్కడికి రావాలి ఎందుకు ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ పోయింది ఈరోజు తొలి వెలుగు ఒకటి ఫోర్ సైట్ న్యూస్ ఒకటే ఎందుకు వస్తుంది ఇక్కడికి కాబట్టి ఎందుకంటే వీళ్ళు ప్రజల సమస్యలు తెలియజేయడానికి వీళ్ళు వస్తున్నారు కానీ రేపు మిమ్మల్ని కూడా తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు మాది అది కూడా మాకు తెలుసు కాబట్టి ప్రభుత్వం పనిచేయాల్సింది ప్రజల కోసం అల్టిమేట్గా ప్రజలు ఏదైతే అదే విజయం అంటుంది ఎన్ని చట్టాలున్నా చట్టం ఏం చెప్తుందండి పది పన్నెండు సంవత్సరాలు ఎక్కడైతే నివసిస్తారో వాళ్ళకి సొంతం అనుకుంటారు అది చట్టంలో ఉంది కానీ చట్టాన్ని చుట్టం చేసుకొని బలాల ఎమ్మెల్యే గారి మనసులో వచ్చి ఈరోజు ఇదంతా మాదే జాగ అని చెప్పేసి పొద్దుగాల తెల్లవారుజాము పదిహేను మంది బౌన్సర్లు ఉన్నారు ప్రజలు రాగానే ఉరికిరు అల్టిమేట్గా ప్రజలు గెలుస్తారండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ముఖ్యం ఎంత ఎంత ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా అల్టిమేట్గా విజయం మాత్రం ప్రజలేదే ఉంటుంది ఇక్కడ కూడా ప్రజలే గెలుస్తారు ఏ ఏ ల్యాండ్లో అయితే వచ్చామో నేను రెండు రోజుల ముందే చెప్పినా రెండు రోజులే సమయం ఇస్తున్నాం రెండు రోజులు సమయం ఇస్తున్నాం ఆ రెండు రోజుల్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా సింగిల్ బెడ్రూమ్ ఇస్తారా లేక ఎక్కడైనా ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపిస్తారా ఎక్కడ చూపించలేదు ఇంకో మూడు నెలలు అన్నారు మూడు నెలల వరకు ఎక్కడ ఉండాలి మిమ్మల్ని ఎంఆర్ఓ గారు నవ్వుతూ సమాధానం చెప్తాడు మరి ఆయన నవ్వుతూనే పోతాడు రేపు పోస్ట్ పోస్టులకు వెళ్ళి కూడా అది కూడా ఏ ఏ గిరిజన బిడ్డలతో అయితే పెట్టుకున్నాడో ఆ గిరిజన బిడ్డలకు ఒక బుల్లెట్ పవర్ఫుల్ లాంటి చట్టం కూడా ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గురించి ఆయనకు తెలియదు ఆయనకు మంచిగా సంజాయించి చెప్తాము తొందరలోనే మాకు చట్టం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్ముకున్నాం ఎవరిని నమ్ముకోలే ఎవరు వచ్చినా మానవతర దృపంతో వీళ్ళకి సాయం చేస్తారు సహకరిస్తారు ఈ పోరాటంలో ఏదైనా అల్టిమేట్గా ప్రజలు గెలుస్తారని ఆశిస్తున్నాం